హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ మై నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసారండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోనే. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సెర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, ఆయన జాయిన్ అవ్వండి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ఉంది, ఆ లింక్ని క్లిక్ చేసినా కూడా రీడైరెక్ట్ అవుతుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను. సో డైలీ టైం ఫ్రేమ్ చూస్తుంటే మార్కెట్ ఇవాళ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇచ్చింది, బట్ మార్కెట్ ప్రైస్ అనేది అప్ సైడే క్లోజింగ్ కూడా ఇచ్చింది. బట్ మార్కెట్ హోల్ డే వాలటిలిటీ అయితే మనం చూసాం, మార్కెట్ హైని ఇవాళ డే హైని చాలాసార్లు రిజెక్ట్ చేసింది. అది నేను మన షార్టర్ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ చూస్తుంటే ఇక్కడ ఒక నియర్ రెసిస్టెన్స్ ఉంది, ఆ రెసిస్టెన్స్ చూపించడానికి నేను డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను. సో ఇక్కడ మనకైతే బెరిష్ క్యాండిల్ ఉందో, మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది కదా, ఈ క్యాండిల్ హై మనకి రెసిస్టెన్స్ ఉంది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ 17,997 అరౌండ్ 18,000 కి దగ్గరలోనే మనకి ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇది మనకి సైకలాజికల్ రెసిస్టెన్స్ కూడా. సో అందుకోసమే మార్కెట్ ప్రైస్ అనేది స్ట్రగుల్ అవుతుంది మార్కెట్. సో మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అవ్వలేదు, ఎందుకంటే కాల్ రైటర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండే ఇక్కడ. సో రేపు మనకి 18,000 లెవెల్ పైన మార్కెట్ ఓపెనింగ్ ఇచ్చింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు అండ్ ప్రైస్ అక్కడ సస్టైన్ అవ్వాలి. సో ఇక్కడ మార్కెట్ అనేది హోల్డ్ చేస్తుంది ప్రైస్ ని, అది వెరీ గుడ్ థింగ్. అండ్ 17,900 లెవెల్ దగ్గర కూడా మంచి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, పుట్ రైటింగ్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి 17,900 లెవెల్ కూడా మనకి డౌన్ సైడ్ బ్రేక్ అవ్వలేదు, 17,900 పైనే మార్కెట్ అనేది క్లోజింగ్ ఇచ్చింది. సో రేపు మార్కెట్ ఇంకా పాజిటివ్ గా అప్ సైడ్ ఓపెనింగ్ ఇచ్చింది అనుకోండి అండ్ ఫర్దర్ 18,000 సైకలాజికల్ లెవెల్ పైన మార్కెట్ క్లోజింగ్ క్యాండిల్ క్లోజ్ అయ్యి సస్టైన్ అయ్యింది అనుకోండి, సో ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. అరౌండ్ 18,114 మనకు ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ వరకు మన ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. సో ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేయాలి. సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 18,414 అండ్ 18,200 పైన మార్కెట్ సస్టైన్ అయ్యింది అనుకోండి, సో నెక్స్ట్ 18,350 వరకు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది మనకి. సో ప్రైస్ అనేది 18,000 పైన మనము ఇంకా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అప్ సైడ్ మొమెంటంని. ఒకవేళ మార్కెట్ రేపు దీని డౌన్ సైడ్ ఒకవేళ ఇదే 17,900 బిలో మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి, కొద్దిగా మనం సెల్లింగ్ ప్రెషర్ చూసే ఛాన్సెస్ ఉంటాయి, అరౌండ్ 17,800 వరకు మనకి చూసే ఛాన్సెస్ కనిపిస్తాయి. బట్ మోస్ట్లీ మార్కెట్ అనేది పాజిటివ్గా ఉంది, సో రేపు కూడా పాజిటివ్ అయ్యి ఈ హై బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు. మనకి ఇది ఆగస్ట్లో ఫామ్ అయిన హై, ఈ హై బ్రేక్అవుట్ అయిందనుకోండి ఫర్దర్ అప్ సైడ్ అయితే మనం చూడొచ్చు. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కూడా పెట్టుకొని చూద్దాం. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ మీద కూడా వెళ్దాం. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది మనకి ఇంట్రాడే టైమింగ్స్లో మనము ట్రేడ్ చేస్తాం కాబట్టి వెరీ ఇంపార్టెంట్ టైం ఫ్రేమ్ మనకి. సో దీని మీద అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి, మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి మార్కెట్ అయితే పాజిటివ్గా మనకి వెళ్ళింది. సో పాజిటివ్ వెళ్ళి ఇక్కడ ఒక మనకి ఒక హై ఉండే రెసిస్టెన్స్, సో అది మనకి ఫ్రైడే రోజు హై, ఇది బ్రేక్అవుట్ అయ్యింది. సో అప్ సైడ్ మూమెంటం మనకు కనిపించింది, బట్ మనకి దగ్గరలో మార్కెట్ 18,000 కి దగ్గరలో మనకి 17,980 రేంజ్లో మార్కెట్కి స్ట్రగుల్ అవుతుండే. సో ఇక్కడనే మార్కెట్ అనేది కన్సాలిడేషన్ జరిగింది కంప్లీట్లీ. ఇది ఒకసారి డే హై చేసిన తర్వాత మార్కెట్ ఒకసారి ఇక్కడ డే హై చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ రీటెస్ట్ చేసింది, మార్కెట్ ఫాల్ అయింది. దాని తర్వాత మార్కెట్ బ్రేక్అవుట్ అయిన తర్వాత కూడా ఇది థర్డ్ టైం టచ్ చేసిన తర్వాత కూడా మార్కెట్ ఇక్కడ సస్టైన్ అవ్వలేదు. సో సస్టైన్ కాకుండా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది అండ్ అరౌండ్ ఇక్కడ ఇదైతే మనకి హై రెసిస్టెన్స్ ఉండేనో అదే మనకి సపోర్ట్లోకి ఏర్పడ్డది కాబట్టి ఎగ్జాక్ట్లీ ఆ సపోర్ట్ దగ్గర మనకు ఒక రివర్సల్ క్యాండిల్ వచ్చింది, ఇండెసిషన్ క్యాండిల్, దోజి కైండ్ ఆఫ్ క్యాండిల్. సో దీనిపైన రేపు మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి, అగైన్ ఇదే మనకి ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. సో ఇక్కడ వరకు ఉంది కాబట్టి ఇక్కడనే మీరు బై చేయకండి. ఒకవేళ మార్కెట్ ఈ హై బ్రేక్ చేసింది అనుకోండి, అంటే ఇవాళ డే హై బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి క్యాండిల్, అక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు, పుల్ బ్యాక్లో కానీ రీటెస్ట్లో కానీ ఎంట్రీ తీసుకొని అప్ సైడ్ మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే 18,000 పైన మార్కెట్ సస్టైన్ అవుతే అప్పుడు మీరు ఎంట్రీ తీసుకోండి నిఫ్టీలో. సో అట్లీస్ట్ 18,000 పైన వెళ్తే మనకి 18,100 వరకు మనకి 100 పాయింట్స్ దొక్కుతుంది. ఒకవేళ 18,200 పైన పోతే అప్పుడు మనకి ఒక 150 పాయింట్స్. సో మార్కెట్ అనేది కొద్దిగా స్పేస్
ఉంది, ఇప్పుడు మనం వెరీ దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి, సో రెసిస్టెన్స్ మార్కెట్ ఫేస్ చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ తీసుకున్నా కూడా మనకి యాజ్ ఏ ఆప్షన్ బయర్ మనకి ప్రాఫిట్ అయితే ఉండదు. సో ఆప్షన్ సెల్లర్ కి బెనిఫిట్, ఇవాళ డే అంతా కూడా ఆప్షన్ సెల్లర్ కి బెనిఫిట్. అక్కడ వాళ్ళు షార్ట్ స్ట్రాటజీ వేసినా కానీ లేకుంటే వాళ్ళు స్ట్రాంగిల్ స్ట్రాటజీ యూస్ చేసినా కానీ వాళ్ళకైతే బెనిఫిట్ అయి ఉంటుంది, బట్ ఆప్షన్ బయర్ కి మాత్రమే వాళ్ళ డే బెనిఫిషియల్ కాదు. సో ఇలాంటి డేస్ అన్ని కూడా ఆప్షన్ సెల్లర్స్ కి మాత్రమే బెనిఫిటెడ్. సో ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే 18,000 పైన మార్కెట్ అప్ సైడ్ ఉంటే ఛాన్సెస్ ఉన్నాయి. సో 18,000 అయితే బ్రేక్ అవ్వనిద్దాం, దాని తర్వాత ప్రైస్ సస్టైన్ అవుతుంది అనుకోండి అప్పుడు మనం బై చేసుకుందాం. సో ఇక్కడ 17,900 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది, ఇది మన ఫస్ట్ సపోర్ట్. డౌన్ సైడ్ 17,800 ఒక సపోర్ట్ ఉంటుంది, ఓకే, ఇది మనకి సెకండ్ సపోర్ట్. అప్ సైడ్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇవాళ డే హై అవుతుందో అది రెసిస్టెన్స్ 17,980 మనకి రెసిస్టెన్స్, దానిపైన 18,000 సైకలాజికల్ రెసిస్టెన్స్. దీనికన్నా పైకి వెళ్తే ఆల్రెడీ మీకు చెప్పాను 18,114 ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇది మనకి ఒక రెసిస్టెన్స్, ఇది మనకి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను. సో బ్యాంక్ నిఫ్టీ కూడా డైలీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసుకుని దాని తర్వాత మనం ఇంట్రాడే టైమింగ్స్ చూసుకుందాం. సో ఫస్ట్ నేను ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఇండెసిషన్ క్యాండిల్ ఫామ్ అయింది. కంటిన్యూస్లీ 2 డేస్ నుంచి కనుక మన బ్యాంక్ నిఫ్టీని అబ్జర్వ్ చేస్తే ఇది మనకి 2 డేస్ నుంచి కూడా రివర్సల్ క్యాండిల్స్ వస్తుంది, బట్ బ్యాంక్ నిఫ్టీలో హై మనకి 41,000 పైన మనకి కనిపిస్తుంది కాబట్టి, సో బ్యాంక్ నిఫ్టీ ఇంకా చాలా దూరం ఉంది, మనకి స్పేస్ ఉంది మార్కెట్లో అప్ సైడ్ వెళ్ళడానికి. బట్ ఇక్కడ మనకి 2 రివర్సల్ క్యాండిల్స్ వచ్చాయి చూడండి క్లియర్గా. ఇక్కడ మనకి 2 రివర్సల్ క్యాండిల్స్ అంటే మనకి ఇంతకుముందు ట్రేడింగ్ సెషన్ కూడా ఒక ఇండెసిషన్ క్యాండిలే, అండ్ ఇవాళ ట్రేడింగ్ సెషన్ కూడా ఒక ఇండెసిషన్ క్యాండిలే, అంటే ఒక దోజీ టైప్ ఆఫ్ క్యాండిల్, ఇది ఒక దోజీ క్యాండిల్. సో వెరీ ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు ఇలాంటి క్యాండిల్స్లో. సో సింపుల్ అండి, ఇదైతే మనకి ఇక్కడనే చూపిస్తాను ఎంత సింపులో. ఇక్కడ మనకి హైని మార్క్ చేయండి అండ్ లోని మార్క్ చేయండి సో క్లియర్గా. సో ఎప్పుడైతే ప్రైస్ అనేది హైని బ్రేక్అవుట్ అవుతుందో, సో ఇక్కడ ప్రైస్ సస్టైన్ అవుతుంది అనుకోండి, దెన్ మనం బై చేయొచ్చు. మనం మీరు ఫ్యూచర్స్లో చేస్తున్నా లేకుంటే ఆప్షన్స్లో చేస్తున్నా ఇక్కడ బై చేయొచ్చు. ఇది అరౌండ్ 40,700 లెవెల్. సో ఎప్పుడైతే 40,700 రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అవుతుందో, సో ప్రైస్ సస్టైన్ అవుతుందా చూడండి. ఒకవేళ ప్రైస్ సస్టైన్ అవుతుంది అనుకోండి మనం దీంట్లో పొజిషన్ లాంగ్కి వెళ్ళొచ్చు. సో అప్ సైడ్ వచ్చేసి 41,000 వరకు మన టార్గెట్ ఉంటుంది, ఈ రెసిస్టెన్స్ వరకు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ డౌన్ సైడ్ అంటే 40,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీకి. సో మార్కెట్ ఇవాళ అబ్జర్వ్ చేస్తే 40,600 దగ్గరనే మనకి కాల్ కానీ పుట్ కానీ చాలా ఎక్కువగా ఉండే, ఇక్కడ మధ్యలో ట్రేడ్ అయింది 40,600-700 మధ్యలో ట్రేడ్ అయింది. 40,500 స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి బ్రేక్ డౌన్ అవ్వలేదు. సో 40,500 బిలో మార్కెట్ వస్తే కొద్దిగా మనకి సెల్లింగ్ చూడొచ్చు, అది కూడా మనకి 40,400 అండ్ ఈ లో ఉంది కదా, ఈ స్వింగ్ లో వరకు మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈ స్వింగ్ లో కనుక బ్రేక్ డౌన్ అయిందనుకోండి, సో మార్కెట్ డౌన్ సైడ్ 40,000 లెవెల్ వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో నోట్ చేసుకోండి, ఈ స్వింగ్ లో అంటే ఇవాళ ఏదైతే డోజీ క్యాండిల్ ఉంది కదా దాని స్వింగ్ లో బ్రేక్ చేసింది అనుకోండి, సో సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు. సో మీరు పీఈలో ఎంట్రీ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది ఇది ఇవాళ డే స్వింగ్ లో బ్రేక్ అవుతే. సో అప్ టు 40,000 వరకు కూడా మనకి డౌన్ సైడ్ టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, అప్పుడు అది మనకి ఫస్ట్ టార్గెట్ అయిపోతుంది ఈ స్వింగ్ లో బ్రేక్ చేస్తే, ఓకేనా. ఇది మనకి డైలీ టైం ఫ్రేమ్ లో ఒకవేళ మార్కెట్ అనేది దీనిపైనే ట్రేడ్ అవుతుంది అనుకోండి 40,700, సో మార్కెట్ బుల్లిష్ ఉండి ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇది వెరీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇండికేటర్ కూడా మనకి బుల్లిషే చూపిస్తుంది కాబట్టి ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నాను. సో ఇది ఒక రిట్రెస్ చేసి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి కొద్దిగా కన్సాలిడేషన్ కూడా జరగడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ర్యాలీ ఒకటేసారి రాదు కదా పైకి. సో మార్కెట్ అనేది కొద్దిగా టైం స్పెండ్ చేయాలి. సో టైం స్పెండ్ చేసి కన్సాలిడేషన్ జరిగిన తర్వాత మార్కెట్ అప్ సైడ్ మూమెంటం వచ్చినప్పుడు అది బ్రేక్ డౌన్ కావడానికి కొంచెం కష్టం అవుతుంది, లేకుంటే మార్కెట్ ఈజీగా బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి. సో కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ పైకి వెళ్తేనే వెరీ స్ట్రాంగ్ గా పైకి వెళ్ళినట్టు ఇది మనకి డైలీ టైం ఫ్రేమ్ లో. అండ్ అదే విధంగా మనము 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కూడా పెట్టుకుంటాను నేను. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో సో వెరీ క్లియర్ గా మీకు అర్థం అవుతుంది ఇవాళ ఎంత కన్సాలిడేషన్ జరిగిందో మార్కెట్. అండ్ ఇక్కడ మనకి హైస్ ని చూసుకోండి. సో ఇక్కడ మనకు ఒక హై ఫస్ట్ టైం అండ్ ఇది ఒక సెకండ్ టైం హై. సో ఇది అరౌండ్ 40,700 దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉంది. సో నేను అనేది ఏంటంటే ఈ రెసిస్టెన్స్ పైనే మనకి
బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది. సో మీరు బై చేయడానికి. అండ్ ఇక్కడ డౌన్ సైడ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఈ లెవెల్ దగ్గర చాలా సార్లు సపోర్ట్ తీసుకున్నట్టు ట్రై చేస్తుంది అండ్ తీసుకుంది కూడా. అండ్ ఇవాళ మనకి డే మొత్తం కూడా వాలటిలిటీగా ఉండే. సో అరౌండ్ 40,500 అనేది ఒక సపోర్ట్. సో దాని దగ్గరలోనే మార్కెట్ చాలా టైమ్స్ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది, సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ 40,500. ఒకవేళ బిలో 40,500 బిలో వస్తే సో మళ్ళీ కొద్దిగా మనకి బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మార్కెట్. సో ఇంట్రాడే ఆపర్చునిటీ దొక్కుతుంది. ఓవరాల్గా మనకి ఇంట్రాడే ఆపర్చునిటీ ఇక్కడ స్వింగ్స్ ఉన్నాయి కదా, ఈ స్వింగ్స్ వరకు రావచ్చు 40,400 అండ్ 40,300 వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. డౌన్ సైడ్ ఈ లో బ్రేక్ అవ్వద్దు, 40,500 బిలో బ్రేక్అవుట్ అవుతే డౌన్ సైడ్ వస్తుంది. ఒకవేళ 40,300 కనుక బ్రేక్అవుట్ అయిందనుకోండి 40,000 లెవెల్ వరకు కూడా మార్కెట్ డౌన్ సైడ్ రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ రీటెస్ట్ చేసిన తర్వాత అక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ మార్కెట్ 40,500 అండ్ మళ్ళీ 41,000 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఈ రీటెస్ట్ అండ్ పుల్ బ్యాక్లో మనకు ఎంట్రీస్ కూడా దొరికే ఛాన్సెస్ ఉంటుంది. ఒకటేసారి మార్కెట్ అనేది అప్ సైడ్ స్ట్రేట్గా వెళ్ళదు కదా. సో ఓవరాల్గా మనకి డైలీ టైం ఫ్రేమ్ బులిష్ ఉంది. సో ఇండెసిషన్ క్యాండిల్స్ వచ్చాయి కాబట్టి, ఇండెసిషన్ అంటే ఏంది, రివర్సల్ క్యాండిల్స్. ట్రెండ్ అనేది షార్ట్ టర్మ్గా కూడా రివర్సల్ అవుతుంది, లేకుంటే ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే క్యాండిల్ అనమాట. బోత్ సైడ్స్ ఉంటుంది, ట్రెండ్ కంటిన్యూషన్ అవుతుంది లేదా ట్రెండ్ రివర్సల్ అవుతుంది, దాని ఇంటర్ప్రిటేషన్ ఇండెసిషన్ దోజీ క్యాండిల్ ఇంటర్ప్రిటేషన్ అది. సో ఇక్కడ నుంచి మనకి కొద్దిగా మార్కెట్ రివర్సల్ అయినాక కూడా మనకు ఒక ఆపర్చునిటీ అప్ సైడ్ స్ట్రాంగ్గా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఆపర్చునిటీ దొక్కుతుంది కాబట్టి. సో ఇది అబ్జర్వ్ చేద్దాం. దీని హైని లోని మార్క్ చేసి పెట్టండి రేపు. సో ఇక్కడ హై బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ తీసుకోండి, లో బ్రేక్అవుట్ అయితే మీరు డౌన్ సైడ్ సపోర్ట్స్ వరకు మీరు టార్గెట్ పెట్టుకొని తీసుకోవచ్చు. అండ్ మీరు ఎక్కువగా కూడా టార్గెట్ పెట్టుకోకండి డౌన్ సైడ్లో. సో ఎందుకంటే మార్కెట్ ట్రెండింగ్ మార్కెట్లో ఉంది కాబట్టి, బుల్ సైడ్లో మార్కెట్ ఉంది. సో మనము ఓవరాల్గా పీఈలో ఎక్కువ శాతం కూర్చోకండి, అంటే ఎక్కువ టైం వరకు కూర్చోకండి. సో ట్రెండ్ ఏదైతే అప్ సైడ్ ఉందిగో, సో అప్ సైడ్లో మనం ఎక్కువగా పాయింట్స్ని క్యాప్చర్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్ వెళ్తున్నప్పుడు మార్కెట్లో ఎక్కువ పాయింట్స్ని క్యాప్చర్ చేయడానికి కూర్చోకండి. సో మెయింటైన్ మీ స్టాప్ లాస్, మీ రిస్క్ రివార్డ్ అండ్ రేషియో అన్నీ కూడా చూసుకొని ట్రేడ్ తీసుకోండి. అన్నీ చూసే ట్రేడ్ తీసుకోండి, ఎటువంటి అగ్రెసివ్ ఎంట్రీనెస్ అయితే తీసుకోకండి. అండ్ మోస్ట్లీ ఆప్షన్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు ఓటీఎం స్ట్రైక్స్ని అయితే అవాయిడ్ చేయండి, ఓన్లీ ఏటీఎం అండ్ ఇందమనీ స్ట్రైక్స్నే సెలెక్ట్ చేసుకోండి. ఇది మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో టెక్నికల్ అనాలిసిస్. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో నేను ఫస్ట్ ఆప్షన్ చైన్ డేటా పెట్టుకుంటాను నిఫ్టీది. అండ్ ఆప్షన్ చైన్ డేటా పైన చూస్తుంటే 17,900 ఫస్ట్ సపోర్ట్ కనిపిస్తుంది, 1,23,000 ఓఐ. అండ్ 17,800 సెకండ్ సపోర్ట్, 1,12,000 ఓఐ. అండ్ అప్ సైడ్ రెసిస్టెన్స్ 18,000, మనకి 1,47,000 ఓఐ. అండ్ దానికన్నా పైక్ చూస్తే 18,200 రేంజ్లో మనకి సెకండ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇది మన ఫస్ట్ అండ్ ఇది సెకండ్. అండ్ ఇంకో పాయింట్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనము పుట్లో ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ఓఏ ఎక్కువగా ఉంది, అంటే పుట్స్ అనేది స్ట్రాంగ్గా ఉండే ఇవాళ డేలో 17,900 లెవెల్లో. అందుకోసమే మనకి 17,900 అనేది బ్రేక్ డౌన్ అవ్వలేదు. అండ్ అప్ సైడ్ కాల్స్ చూస్తే వీక్గా ఉన్నారు, అప్ సైడ్ కాల్స్ వచ్చేసి 18,200 దగ్గర మనకి చేంజ్ ఇన్ ఓవే యాడ్ అనేది కనిపిస్తుంది ది ఎండ్ ఆఫ్ ది సెషన్ కూడా. సో ఇక్కడ క్లియర్ పాయింట్ ఏంటంటే మార్కెట్లో కాల్ రైటర్స్ 18,200 వరకు మార్కెట్ క్లియర్గా వెళ్ళే ఎక్స్పెక్టేషన్స్ ఉంది కాబట్టి ఇంత దూరంలో రైట్ చేశారు. సో మార్కెట్ 18,000 బ్రేక్ డౌన్ అయిందనుకోండి అప్ సైడ్, 18,200 వరకు కూడా క్లియర్గా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నట్టు యాజ్ ఏ ఆప్షన్ చైన్ డేటా ద్వారా కూడా మనకు కనిపిస్తుంది. ఇది మనకి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూస్తుంటే 40,500 ఫస్ట్ సపోర్ట్, ఇది మనకి 95,000 యాడ్ అయింది. అండ్ 40,000 సెకండ్ సపోర్ట్, 84,000 యాడ్ అయింది. అప్ సైడ్ రెసిస్టెన్స్ 41,000 దగ్గర 89,000 యాడ్ అయింది, ఇది మన ఫస్ట్ రెసిస్టెన్స్. అండ్ ఇంకా ఫర్దర్గా చూస్తే మనకి ఇక్కడ 41,000 పైన చూస్తే మనకి 70,000 యాడ్ అయింది, 41,500. బట్ ఇంకా దగ్గరలో కూడా ఒక రెసిస్టెన్స్ ఉంది, 40,700. ఇదే మన ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ కన్సిడర్ చేద్దాం. ఎందుకంటే మార్కెట్ 40,700 మధ్యలో ఇవాళ ట్రేడ్ అయింది కాబట్టి, సో 40,700ని ఫస్ట్ రెసిస్టెంట్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చేంజ్ ఇన్ ఓఐ అండ్ ఓఏ కూడా ఎక్కువగా ఉంది. అండ్ చేంజ్ ఇన్ ఓఏ చూడండి 35,000 ఉంది, అండ్ ఓఏ వచ్చేసి 71,970 ఉంది. అండ్ 40,600 దగ్గర 33,000 ఓ యాడ్
300 ఉంది అండ్ 40,500 దగ్గర 38,000. సో ఈ మధ్యలో మార్కెట్ ట్రేడ్ అయింది. సో 40,700 పైన మార్కెట్ వెళ్ళింది అనుకోండి, సో మనకి 41,000 అండ్ 41,500 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా ద్వారా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో. అదేవిధంగా మనం ఎస్జిఎస్ నిఫ్టీ కూడా చూసుకుందాం. సో ఇక్కడ ఎస్జిఎస్ నిఫ్టీ వచ్చేసి మనకి పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది, 17,974 లో ట్రేడ్ అవుతుంది. సో ఇది కూడా మనకి పాజిటివ్ ఇండికేషన్స్ ఇస్తుంది. అండ్ అదేవిధంగా మనము గ్లోబల్ మార్కెట్ చూసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్ చూస్తుంటే సిఎన్బిసి వెబ్సైట్ పైన యూరోపియన్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ క్లోజింగ్ ఉన్నాయి, అండ్ అదేవిధంగా ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ ఉన్నాయి. అండ్ ప్రీ మార్కెట్స్ డౌ ఫ్యూచర్స్ కూడా 95 పాయింట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. సో ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి, మన మార్కెట్స్ కూడా పాజిటివ్ సైన్స్ చూపిస్తున్నాయి. సో రేపు మార్నింగ్ మన మార్కెట్ కూడా పాజిటివ్ ఓపెనింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఏదున్నా కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను మార్నింగ్ అవర్స్లో ఎస్జిఎస్ నిఫ్టీ డేటా, అండ్ అదేవిధంగా లైవ్ మార్కెట్స్లో ఆప్షన్ చేయని డేటా కూడా నేను ఎవ్రీ డే షేర్ చేస్తున్నాను. సో మీరు జాయిన్ అవ్వండి, ఇది లైవ్ మార్కెట్లో నేను షేర్ చేసిన డేటా. అండ్ ఇక్కడ చూడండి సపోర్ట్ 17,900, 17,800 అండ్ అప్పుడు చేంజ్ ఇన్ అవే కూడా అబ్జర్వ్ చేయండి, 66,896లో ఉండే అండ్ మనకి 17,950 అండ్ 18,000 లెవెల్ దగ్గర చేంజ్ ఇన్ అవే చూడండి, చాలా తక్కువగా ఉండే. సో మార్కెట్ అప్పుడు షార్ట్ టర్మ్గా బ్రేక్అవుట్ కూడా అయింది ఆ టైంలో, బట్ సస్టైన్డ్ అవ్వలేదు. సో ఇది ఇలాంటి లైవ్ డేటా కూడా నేను షేర్ చేస్తుంటాను కాబట్టి, సో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, వెరిఫైడ్ లింక్, అక్కడ నుంచి క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంది, ఆ ఇన్స్టాగ్రామ్ని కూడా క్లిక్ చేసి ఫాలో చేయండి, ఎందుకంటే ఇక్కడ నేను పోస్ట్లు అన్నీ కూడా పెట్టే పోస్టులు వెరీ ఇన్ఫర్మేషన్గా ఉంటుంది. సో మీకు టెక్నికల్ అనాలిసిస్ కొంచెం ఐడియా కూడా వస్తుంది. ఈ రీల్స్ కానీ పోస్టులు చూసినా కూడా ఈ పోస్ట్ని సేవ్ చేసి కూడా పెట్టండి, సో ఫర్దర్గా కూడా మీకు హెల్ప్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎనీ టైం నేను ఇలాంటి ప్యాటర్న్స్ అన్నీ కూడా నేను టెక్నికల్ అనాలిసిస్ డ్రా చేసినప్పుడు ఇక్కడ నేను ఏదైనా చెప్పినప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చెక్ చేసినా కూడా అక్కడ మాకు ఆ ప్యాటర్న్స్ కూడా కనిపిస్తాయి. సో అందుకోసమే ఇన్స్టాగ్రామ్ని కూడా జాయిన్ అవ్వండి. సో ఇక్కడ నేను రీల్స్ ద్వారా కూడా మీకు కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి. సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని చెప్పి. సో అక్కడ నుంచి లింక్ క్లిక్ చేసి కూడా జాయిన్ అవ్వచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్లో కూడా సెర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని. అండ్ అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.